హలో, నమస్కారం అండి. అన్నా నమస్కారం అన్న, వందనాలు అన్న. వందనాలు. జోసెఫ్ చావిటి మీరేనండి? జోసెఫ్, జోసెఫ్ ఓన్లీ జోసెఫ్. అచ్చా, రైట్. మీరు భాస్కర్ రాజు గారికి కాల్ చేశారు కదా? అవునా? ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయిందా మీకు? వెళ్ళిపోవడం కాదండి, మీరు డిబేట్ కోసం అని అడిగారంట కదా. అవునా? నేనేమంటానంటే, పబ్లిక్ లో అంటే అంటే ప్రజల మధ్యలో కూర్చొని కూర్చొని అంటే మాట్లాడుకుంటే కాకుండా ఒకే మాట మీద ఒకే దాని మీద సబ్జెక్ట్ కూర్చొని నడుకుని మాట్లాడుకుంటే బాగుంటుందని నేను నేను అంటాను అన్న. అదే ఆయనకు అర్థం కాలేదు, ఆయనకు అది అర్థం కాలేదు. అని ఏమనుకుంటాను, ఆన్లైన్ లో కూర్చొని ఇంతకుముందు ప్రవీణ్ ప్రగడాలతో మాట్లాడినట్లుగాను లేకుంటే ఏదో ఆన్లైన్ లో కూర్చొని ఎవరు ఆయన కొందరితో కూర్చొని ఆన్లైన్ కూర్చొని మాట్లాడినట్లు అవుతున్నా. పబ్లిక్ లో పెట్టేసుకున్నాము, ఎంత ఖర్చు అయినా పర్లేదు, పబ్లిక్ లో కూర్చున్నాము ప్రజల మధ్య. ఓకేనండి. అది నేను నేను అంటాను, నేను అంటే నా తరపు నుంచి ఇంతమందిని పిలుచుకోవడానికి అవకాశం ఉంది, మీ తరపు నుంచి ఇంతమంది కూర్చున్నాము, ఆడికి తేలిపోతుంది కదా నేను అంటానా. మంచి మాటనే. ఇప్పుడు నేను మీరు మిత్రమా, మీరు ఏ పాయింట్ మీద డిబేట్ కి రెడీగా ఉన్నారు? మీరు ఏ పాయింట్ అంటే మీరు ఏ పాయింట్ అయితే రేజ్ చేసినారో ఆ పాయింట్ మీద మేము వచ్చేదానికి చాలా రేజ్ చేసామండి. మేము మేరీ గురించి అడిగాము, ఇదే కాదు బైబిల్ మొత్తం, మీరు ఒక పాయింట్ కాదు బైబిల్ మొత్తానికి వ్యతిరేక భావం వచ్చారండి. మొత్తం బైబిల్ మొత్తం కరెక్ట్ అని నేను డిబేట్ కూర్చుకోవడం కూడా అవకాశమే. సరే మిత్రమా, ఇప్పుడు ఆదికాండం 1:26 అక్కడ ఏముంది ఒకసారి చూడండి. నాకు అవసరం లేదు నాని, మొత్తం బైబిల్ మీరు చెప్తాను కదా, మీరు మొత్తం బైబిల్ లో ప్రతి ఆదికాండం నుంచి మొదలుకొని లా చివరి వరకు వచ్చింది. మరి ఎక్కడ ఎప్పుడు కలుద్దాం? మరి మీరు మొత్తం దాని మీదనే బేసిక్ ఏంటారు కదా. మేమేమంటారు అంటే దాని మీదనే మేము మాట్లాడదాం, మాట్లాడదాం అని నన్ను అంటాను. అందుకే ఏమంటున్నా, పబ్లిక్ లో మాట్లాడదామా ఇక్కడ ఫోన్ లో? అయ్యా, పబ్లిక్ లో అంటే ఎక్కడ గ్రౌండ్ లో, మున్సిపాలిటీ గ్రౌండ్ లో పెట్టుకుంటారా లేకుంటే మీరు మీరుండే ఏరియా ఎక్కడ మీరు పెట్టుకుంటారో అది పూకట్పల్లి మీకు ఒక సెక్యూరిటీ గా మున్సిపల్ గ్రౌండ్ లో కలుద్దామండి. లేదన్న, మీరు నేను ఫోన్ నెంబర్ తీసుకొని మొత్తం మేము సర్చింగ్ చేసుకొని మాట్లాడుకుని మీరు ఓకే అంటే నేను మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటాం. చేయండి, అరేంజ్మెంట్ చేయండి, బాగుంటది. అది ఒక 5,000 మందితో ప్రజా బహిరంగ సభ పెడదాం. మీరు ఒక సిగ్నేచర్ చేయాలన్నా, మీకు ఒక సంతకం పెట్టి మాకు పెడతాం. మేము 100 పెడతాం అండి. 100 మాకు పోయేదేముంది? హలో, డబ్బులు మీరు పెట్టినప్పుడు మాకు పోయేదే ఉందండి. దేవుడి కొరకే కదన్నా పెట్టేది, దేవుడు నిరూపించడానికి కొరకు ఎంతైనా పెట్టచ్చు. నా దేవుడు నీ దేవుడు, నీకో దేవుడు నాకో దేవుడు ఉంటాడా మిత్రమా? మీరా, మీ మీ భావనలో ఉంది కాబట్టి నా ఆ భావన వస్తుంది. మీరు చెప్పేది విషయంలో మీ దేవుడు మీ దేవుడు అని వ్యతిరేక భావన కోసం వచ్చింది కాబట్టి మన దేవుడు అన్నాం అనుకో, మన దేవుడు ఎక్కడా నువ్వు అంటావు. మన దేవుడు కదా, ఇప్పుడు ఎవరికైనా నీకైనా నాకైనా ఒకటే దేవుడు ఉంటాడబ్బా, వాడు దేవుడు. ఆ ఒకటే దేవుడు ఉన్నప్పుడు మీరు రావడం లేదు కదా, మీరు ఎందుకు మన ఒకటే దేవుడు అయినప్పుడు ఎందుకు బైబిల్ పైన వ్యతిరేక భావనలు? అవును, మీరు ఒకటే దేవుడు అయినప్పుడు మీరు ఎందుకు స్వధర్మాన్ని వదిలిపెట్టి బయటికి పోతున్నారు? ఒకే దేవుడు బైబిల్ చెప్తాంది కదా, నువ్వెందుకు ఒకే దేవుడు అని సనాతన ధర్మం చెప్తాంది కదా. నీకు అక్కడ వచ్చింది, మన ఇద్దరికి వచ్చింది ఒకే దేవుడు అని కురాన్ చెప్తాంది కదా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను నీకు, సనాతన ధర్మంలో ఒక దేవుడు నువ్వు నమ్మినప్పుడు, మరి నువ్వు పుట్టినప్పుడు నీ పేరు గణేష్, సనాతన ధర్మం నువ్వు పుట్టింది హిందూ కుటుంబంలో. బాబు బాబు వినమ్మా, బాబు బాబు తమ్ముడు వినాలి, నువ్వు వినడం నేర్చుకో. నువ్వు పబ్లిక్ డిబేట్ రాకపోతున్నావు గానీ ఫస్ట్ వినడం నేర్చుకో ఫోన్ లో. నేను ఏమన్నా అంటే వినడం నేర్చుకో అయ్యా ఫస్ట్. అవతలోడు ఏం చెప్తున్నాడు దాన్ని విని తర్వాత మాట్లాడాలి. బోధన మా దగ్గర లేదన్నా, నేను చెప్పిన తర్వాత విను. ఒక దేవుడు మీ ధర్మశాస్త్రంలో మీరు నమ్మినప్పుడు అది ఒక ధర్మశాస్త్రం అంటే మీ ధర్మశాస్త్రం ఉంది కదా, మీ ధర్మం ఏం ధర్మశాస్త్రం అది? మీ ధర్మం ఏదో ఉంది కదా. ఏం ధర్మము? మీ ధర్మం ఏదో ఉంది కదా, సనాతన ధర్మం అనేదో ఉంది కదా. ధర్మశాస్త్రం అని ఉన్నావు కదా, ధర్మశాస్త్రం అంటే శాస్త్రం అంటే ఏంటి మీరు చెప్పగలుగుతారా? శాస్త్రం కాదు అది, శాస్త్రం. అదే శాస్త్రం అంటే మీకు తెలుసు? శాస్త్రం కాదు తమ్ముడు, శాస్త్రం అంటే ఏం అర్థం తెలుసా అని అంటానా? ఏంది అది చెప్పు, నువ్వు చెప్పు తెలుసుకుంటా. నువ్వు అంట అంటే నువ్వు శాస్త్రం అని నువ్వు అంటే అంత పద్ధతి.
నువ్వు చెప్పన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పాను తెలియదా, నువ్వు డిసైడ్ అయిపోయినావు కదా చెప్పు మరి. నువ్వు వింటా డిసైడ్ అయినంటే నువ్వు నన్ను డిసైడ్ చేస్తున్నావు కదా నీకు తెలియదు. ఇప్పుడు పబ్లిక్ డిబేట్ కు మమ్మల్ని రమ్మన్నావు, మేము వస్తాము 5000 అంటే ఆయన అంటే అంటే లైన్ లో ఆన్లైన్ లో కూర్చొని మాట్లాడదాం అంటే బాబు ఆన్లైన్ వద్దాం పబ్లిక్ వెళ్ళిపోదాం జనాల ముందు కూర్చుందాం. మున్సిపల్ గ్రౌండ్ పర్మిషన్ నేను ఇస్తా, పైసలు నువ్వు పెట్టు, టెంట్ నువ్వు వేపి, సౌండ్ బాక్స్ నువ్వు తెప్పి, తప్పనిసరిగా తప్పనిసరిగా ఇచ్చిన భోజనాలు నువ్వు పెట్టు, బ్యానర్లు నేను కట్టిస్తా తప్పనిసరిగా. నీ దేవుడు నా దేవుడు ఒక్కడేనా? నీ దేవుడు నీ దేవుడు నా దేవుడు ఒక్కడే అయితే నువ్వెందుకు అటు పీకినావు ఇది ప్రశ్న. నీ దేవుడు నా దేవుడు ఒక్కటి కాదని నేను ప్రశ్న. నా దేవుడు ఎవరు, నీ దేవుడు ఎవరు, నీకెందుకు అవసరమా? మరి నువ్వు ఎందుకైనా మరి మతం ఎందుకు మారినావు? గణేష్ గా ఉన్నాడు, జోసెఫ్ ఎందుకైనా మరి? నీ దేవుడు నా దేవుడు అవసరం అంటే నీకు అవసరమా బైబిల్ పైన అని నేను అంటాను. మరి ఓడొచ్చి ఇవ్వన్నాడు బైబుల్? నీ ఇంటికి ఓడొచ్చి బైబుల్ ఇచ్చిండో, నా ఇంటికి ఓడొచ్చి బైబుల్ ఇచ్చి ఎవడు ఇళ్ళ పొండి జాంబీ లెక్క తిరుగుతున్నా తమ్ముడు? జాంబీ వైరస్ లాగా ఇంటింటికి ఆ బైబుల్ అనే చండాలాన్ని తీసుకొచ్చి పంచింది ఎవరు? నువ్వు మాట్లాడే పద్ధతి చూడు, కుక్క గిక్కర్ నేను ఇంతసేపు ఎవరైతే ఇంటింటికి బాబు గణేశంలో ఇంత మంచితనం ఉంటే మంచి మాట మాట్లాడు బాబు. గణేష్ కోపం వస్తుంది కాబట్టి నీ కోపం గణేష్ నువ్వు అంత రెచ్చగొట్టి మాటలు మాట్లాడతాను. తమ్ముడు గణేష్ వినమ్మా వినమ్మా, తమ్ముడు వినవాడు కోపడాడు బాబు, తమ్ముడు ఎవడు వింటున్నాడో ఎవడు వినట్లేదు అర్థమైతే జనాలకు గాని తమ్ముడు నీ దేవుడు నా దేవుడు ఒకటే అని నువ్వు నమ్మినప్పుడు నీ అమ్మ నాయనలు ఆచరించినటువంటి స్వధర్మాన్ని వదిలేసి నువ్వు ఎందుకంటే పీకినావు? నేను ఒక అర్ధ గంట టైం ఇచ్చాను, ఏం మాట్లాడతా మాట్లాడు, తర్వాత నేను మాట్లాడతా. నేను ఎందుకు మాట్లాడతా తమ్మి? నాది సూటి ప్రశ్న, నువ్వు ఎందుకంటే పీకినావు? నేను నాకు ఛాన్స్ ఇస్తావా నేను మాట్లాడడానికి? ఇప్పుడు చెప్తానా, నాకు పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు కూడా నాకు చూపించింది బైబిల్. నాకు ఏ గ్రంథాలు చూపించలే, ఏ దేవుడు చూపించలే అంటే నేను చెప్తాను, నా స్వతహా చెప్తానా, నాకు పుట్టిన మొదలుకొని అనగా నేను పుట్టిన మొదలుకొని నా పేరు పెట్టిన మొదలుకొని ఈనాటి వరకు కూడా నాకు బైబిల్ ఉంది నా చేతిలో, ఏ దేవుడు నాకు చూపించట్లే. పేరు పెట్టినప్పటి నుంచి అంటే జోసఫ్ అనే పేరు గణేష? నా పేరు జోసఫ్ కాదు గణేష్, నా పేరు రాజేష్. నాకు చర్చిలో ఇచ్చిన పేరు బట్టి అనగా ఇప్పటికి 32 సంవత్సరాలు అయితే అంటే ఇప్పటికీ నాకు తమ్ముడు ఒక పాయింట్ పోదాము ఆగమ్మా. నువ్వు పుట్టిన మొదలుకెళ్ళి నువ్వు క్రైస్తవుడివే. నేను చెప్పేది నా నువ్వు అంటే అంటే నువ్వు నీకు నీకు పాయింట్ మార్చాకు, నువ్వు నువ్వు చెప్పిన సమాజం చెప్పాలి. నువ్వు ఏం చెప్పినవా ఇప్పటిదాకా? నేను చెప్పేది నువ్వు పుట్టిన మొదలుకెళ్ళి నాకు బైబిల్ చూపించి నాకు ఏ ఇతర గ్రంథాలు చూపించాలి అన్నావు కదా ఇప్పుడే చెప్పానా. నేను పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు ఇదే ఉందిన్నా, దీనిపైన ఎవడన్నా వ్యతిరేక భావం పడతాను మేము పడలేకపోతానా బాధపడతానా అన్నా? చంపేయమంటున్నాడు, సంపేటోడు దేవుడు ఎట్లయితే రా బాబు అని అడుగుతున్నాం మేము. ఎక్కడ నిన్ను చంపేయమన్నాడా? లూకాసు వార్త 19:27 అంటున్నాడు కదా క్లియర్ గా. ఏమని? నేను ఏలడానికి ఇష్టం లేని వాళ్ళందరినీ చంపేయండి అని ఉందా? మరి ఉందా? నువ్వు పబ్లిక్ డిబేట్ కు వస్తావు రా చూపి లూకాసు వార్త ఎవరు చెప్ప సందర్భం లేదన్నా మాట్లాడడానికి. చిన్న తమ్ముడు బుద్ధికన్నా బాబు తీసి వచనం చదువుతూ దొరికినవు రా రా లూకాసు వాళ్ళ దగ్గర దొరికిందన్నా. నువ్వు ఆడవలను పట్టుకొని సంఖ్యాకాలంలో ఉండే వచనాలు మాట్లాడుకు, అక్కడక్కడ వచనాలు పట్టుకొని అక్కడికి ఆ సందర్భం లేకుండా తెలుగు అర్థం కాక గ్రామర్ అర్థం కాక భావం అర్థం కాకుండా మాట్లాడాలి కాదు. గ్రామర్ పట్టుకుంటే నీకు ఉంటది తెలుగులో గ్రామర్? గ్రామర్ అంటే అర్థమైంది తమ్ముడు. అనయా లూకాసు వార్త చూపించేది, లూకాసు చెప్పు 19:27 చిన్న. ఎందుకు నువ్వు పాస్టర్ వా మాస్టర్ వా బ్లాస్టర్ వా ఎవరయ్యా నువ్వు? సినిమా డైలాగ్ కొట్టా గానీ చెప్పేది సినిమాలు చెడు సినిమాలు చూడమని చెప్పాడు. రచ్చరచ్చ చెడు చెడు మార్గం పోతుంది, మద్యపాన్ని నిషేధించింది చెయ్యి, సినిమా బ్యాన్ చెయ్యి, హత్యలు నరహత్యలు బ్యాన్ చేయి. ఈ జైనా నాయన సినిమాలు బ్యాన్ చేయమని మతాలను రచ్చగొట్టి లేనిపోని కల్పతలు చేసుకుని అరే నువ్వు క్రిస్టియన్ వేన అరాసలు మతరచ్చగొట్ట నేర్చుకోకండి. అరే బాబు అరే నువ్వు సర్టిఫికెట్ లో హిందూ క్రిస్టియన్ అరాలు లేని వాళ్ళకి అన్నం పెట్టండి.
పెట్టండి, నోట్లో మొద్దు కూడా పెట్టండి అన్నాడు. మరి ఎందుకయ్యా యేసు పైన బురద తిరగడము? ఏసా ఏసోడు కాదు, ఎందుకయ్యా మంచి వాళ్ళ మీద ఏసోడు రా బాబు. మీకు ఏం కాదు, ఏసేటాడు వేసేమో నాకు తెలియదు, రోజు ఎప్పుడు వేస్తున్నాడు నిన్ను. కాదు కాదు, నీకు ఏం పోయే కాలం వచ్చింది, నీకు ఏం అన్యాయం చేసిన, నీ కుటుంబానికి ఏం అన్యాయం చేసినా, నాశనం చేసినడా. నువ్వు అప్లై చేసుకుంటున్నావా, నువ్వు అప్లై చేసుకుంటున్నావా? నా నీ పద్ధతి మాట్లాడుతున్నావు. గ్రామర్ అంటే తెలుగు అంటివి, ఏదేదో అంటివి, చదువునా చదువు? ఏదన్నా లోకాసు వార్త 19 ఏముందినా? ఏందన్నా సంపమని అన్నాడు కదా అన్నాడు. ఆడు ఏడన్నాడు? భక్తి బాజుగాడు. ఎక్కడన్నా పంతొమ్మిదిలో బెడ్ పెట్టుకున్నావా? చెప్పు, రిపెంట్ చెప్పు. 19 సిగ్గు తప్పినోడా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినారా నీకు లోకాసు వార్త 19:27 వచ్చినామని? దేడిది మగ్గాను వా, కళ్ళల్లో దడ్డు పెట్టుకున్నావా? హలో మాస్టర్ గారు, ఈ నటన్నానా కొట్టారితో తిడతా తిట్టుకో, నీ ఇష్టం చూసుకో. దడ్డ పెట్టుకున్నావా అని అడిగినానబ్బా. తప్ప, 10 సార్లు రిఫరెన్స్ చెప్పినా తీసి చదవడానికి కళ్ళలో దడ్డు ఉందా? మరి ఎవరు చెప్పబడింది నా మాట? అది ఎవరికి చెప్పాడు? చదువు, వచనం చదువు. ఫస్ట్ నీకు అప్లై అయిందా అంటనా? రే చదువురా బాయ్, ఫస్ట్ నువ్వు సొంటే గాని వినువు. నీకు అప్లై అయిందన్న? అరే చదువురా సోడిగా. ఇక్కడ ఏముందన్నా? చదవడానికి కళ్ళు దొంగినాయా, నోట్లో గొంతుకు సంహరించుడని చెప్పాను. ఏమని 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 చెప్పాను? సంహరించుడని చెప్పామన్నది. సంహరించడం అంటే ఏంటమ్మా? చంపడమే కదా. చంపమంటే నేను ఎందుకు ఒప్పుకుంటానమ్మా? నిన్ను 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 చంపినాడా ఇప్పుడు వచ్చి? నేను అందరు చంపమని చెప్పినారు నిన్నకు వచ్చి. నీ ఇంటికి వస్తా. ఇను ఇను గణేష్ రాజీవ్ గణేష్ ఇంద్ర బాబు, నేను ఇంటికి వస్తా. గోపి, గోపియే దేవుడు, ఇది నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతా. నువ్వు అంటావు గోపి ఎవర్రా, యహో దేవుడు రా, యేసు దేవుడు అంటాడు. అయితే నేను వెనుకకి మా వాళ్ళు వంక చూసి, గోపికి ఫౌజియో, ఈడు మన గోపి యొక్క రాజ్యాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను గోపి చెప్పినట్టు అని చంపితే చెప్పిన గోపి దేవుడు అవుతాడా? ఆ గోపి చెప్పిన మాటలను ఆచరిస్తున్న నేను దేవుడిని, దేవుడి యొక్క సైనికుడిని అవుతానా? నేను ఒక ప్రశ్న అడుగుతానా, సమాధానం అడుగుతానా? నీ ఇంటిగాడికి వచ్చి బైబిల్ తీసుకొని దేవుడు నమ్మలేదు చంపినాడు, ఏ ఒక్క చరిత్ర చాలా ఉంది చరిత్ర. మరి చరిత్ర గురించి మాట్లాడదామా? ఇప్పుడు నువ్వు అంటున్నా నా ఇంటికి వచ్చి చరిత్ర మాట్లాడదామాధారాలతో కూడిన చరిత్ర, ఆధారాలతో కూడిన చరిత్ర మాట్లాడదామా? బైబిల్ వచనాలు పెట్టుకొని ఎన్ని కోట్ల మందిని చంపిర్రో చూద్దామా? నేను అదే చెప్పేదినా. ఏందినా ఏందినా నువ్వు చెప్పేది? చరిత్ర మాట్లాడమంటావు, బైబుల్ అంటావు, లూకాసు వార్త తీరా అంటే ఇది నీ చెప్పినాడా అంటావు. మరి నీకెవడు చెప్పినాడు ఆడు దేవుడు అని? ఆడెవడు వచ్చి ఈడు దేవుడు అనగానే నువ్వు అని ఎట్లా చీకుతున్నావు? సంపమన్నోడు దేవుడు ఎట్లయితాడు? నమ్మకపోతే అది కూడా నువ్వు ఏంది నువ్వు ఇది పిచ్చి ప్రాలాపన? ఒక్క నిమిషం, సిగ్గు తప్పినోడివి కదా అన్న నువ్వు. ఇప్పుడు లూకాసు వార్తలో ఉండే విషయం ఏంటంటే ఒక ఉపమానం గురించి మాట్లాడతా యేసుప్రభు చెప్పినదన్న. ఉపమానం సంహరించడం అంటే నేను పాతాళంలో వేయడమే సంహరించడం అన్న అర్థం. నా శత్రువులు అంటే ఏంటి అనుకుంటా? నేను దానికి ఎవరించిస్తా అంటే నువ్వు అంటావు కదా. ఇప్పుడు సంహరించడం అంటే నేను ఏదో తలకాయ తీసుకుని కత్తి తీసుకుని నరకమని కాదన్నా. ఇప్పుడు తన శత్రువులు అంటే ఏంటి? దేవుణ్ణి ఎరగని ప్రజలు. అక్కడ చెప్పే ప్రజలు చెప్తాను, నీకు చెప్పలే చెప్తాను నేను, నీకు చెప్పలే నువ్వు అప్లై చేసుకో. శత్రువులు ఎవరు అంట? దేవుని ఎరగని వాళ్ళు శత్రువులు. అది సంహరించడమే కదా. అరే ఎవడ్రా దేవుడు? ఇప్పుడు ఎవడ్రా దేవుడు? నీకు సమాధానం అంటే నువ్వు ఇంతసేపు దేవుడు ఎవడ్రా బాయ్? నీతో నేను మాట్లాడదాను. అరే నువ్వు దేవుడు అని మాట్లాడుకుంటురా బాయ్? ఆ దేవుడు ఎవడు చెప్పు ఫస్ట్. నా నువ్వు చెప్పిన సమాధానం చెప్పినా నువ్వు వినడం లే. ఇప్పుడు వినడం లే.
ఇప్పుడు ఇన్నోను ఎందుకంటే సమాధానం వచ్చింది కాబట్టి ఇన్నో అమ్మో సమాధానము చెప్పురా సమాధానం నేను చెప్పేదని అరే ఇంటరా నాకు దీనికి సమాధానం ఎవరు చెప్తాడా అని వెయిట్ చేస్తున్నా కాబట్టి ప్రశాంతంగా ఇంటారా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పు చెప్పురా ఆ సంపం అనే ఇవన్నీ చెప్పిండు పాతాళంలో వేయడం అంటే సంపడమా అంటే పాతాళం వేయడం సంపడం అని చెప్పు నీకు నిరూపిస్తే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటారా తీ ప్రకటన గ్రంథం తీ ప్రకటన గ్రంథమా తీ ప్రకటన గ్రంథం ఓడి రాసిండ్రా అదే నీకు ఎటకారం మాటలు అంటే అదే నీకు సమాధానం కావాలంటావు అరే సొంటి ఇక్కడ ఏసుగారు చెప్తున్నాడు సంపమని అన్న సంపడం అంటే ఏందన్నా ఇప్పుడు ఒక మాట చెప్తాన్నా ఒక మాట చెప్తాన్నా ఒక మాట చెప్తాను ఇప్పుడు మన దేశంలోకి దేశంలో వచ్చి అంటే మన దేశంలో సంపమన్నోడు దేవుడు ఎట్లయితాడు అది కూడా నమ్మనందుకు సింపుల్ గా అడుగుతున్నా నువ్వు చనిపోవడం అంటే ఆల్రెడీ నువ్వు మానవ దేహంలో మరణానికి ముందుగానే చనిపోతావు అదొక మరణం ఉంది రెండో మరణం బైబిల్ ప్రకారంగా కొన్ని ఎవిడెన్స్ అందుకే చెప్పింది అన్న బైబిల్లో కొన్ని సూత్రాలు ఉంటాయి కొన్ని పాఠింపులు ఉంటాయి కొన్ని శాసనాలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి వాటిని అదుపులో చదువుకొని చదువుకుంటే జ్ఞానం అర్థమవుతుంది నన్ను గంట ఉన్నా ఒక అర్ధ గంట అయింది నా ఒక బూత్ నువ్వే బూత్ మాట్లాడతావు తర్వాతనే నీకు నా సిద్ధాంతం తెలియదు అనుకుంటా ఎవడన్నా నేను నీతో ఏమన్నా చెడ్డగా మాట్లాడినా ఏమన్నా అరే రే ఈ కాల్ స్వామి నిన్ను అర్రా అనే పదం స్వామి మార్చంటరా అని నేను ఒక సందర్భంలో మాట్లాడగా నిన్ను అర్రా అని మాట్లాడినా ఆయన నీకు నమస్కారం అలా కాదు నమ్మితే ఇంట్లో వదిలేనా ఎన్ని గొడవలు ఎందుకు బాధపడి ఎందుకంటే నేను చెప్పేది నువ్వు నీ పెళ్ళం పిల్లల్ని వదిలేసినవా లేదా అది చెప్పు నేను చెప్పేది నా నువ్వు ఎక్కడికోడో పోవాకు నువ్వు పిల్లం పిల్లల్ని వదిలేసినవా లేదా సింపుల్ గా అడుగుతున్నా ఏసు చెప్పాడు కదా నువ్వు ఒక నిమిషం రానా ఏ సందర్భంలో ఏం మాట్లాడదావు నీకు తెలియక నువ్వు అదేనా నేను చెప్పేది విన్నా అరే బాబు ఇవన్నీ కాదురా బాయ్ నేను నోరు పారేసుకోవాల్సి వస్తాను మీ గ్రంథం నుంచి నోరు పారేసుకోవాల్సి వస్తుంది నేను మీరు ఇంతగా మాట్లాడతానా ఉన్నా నొప్పించి మాట్లాడతానా అదే అదే బైబుల్ పైన మాట్లాడదానే ఉండవు అంటే కోపము లేదు ఎందుకంటే నేను మాట్లాడతాను నీ మీద నా కోపం ఫస్ట్ నేను చెప్పేది వినరా బాబు నేను చెప్తున్నా లూకా సువార్తకి సమాధానం నీకు ఆన్సర్ ఇచ్చిన ఏమన్నా దేవుని ఎరగని వాళ్ళే శత్రువులు సంహరిస్తాడు నువ్వు మరణించిన తర్వాత సంహరిస్తాడు అన్నమాట అది అరే బాబు ఆడెవడ్రా దేవుడు ఎవడాడు మీ కాదు నా మీ కాదు మాకు మాకు రైట్ అయిపోయింది కదరా బాబు మా ఇంట్లో పండి రాకండి రావతాను కాదు నువ్వు మా బయట చోటు రాకు నేను ఇంటికి చోటు మా ఇంటికి వచ్చి నువ్వు ఇప్పుడు నేను పెళ్ళాంశే పట్టుకొని గుంజి రావే పండుకుందాం అని అందుకే నువ్వే రావే లేకుంటే వద్దు అంటే నువ్వు ఊకుంటావురా అరే ఒక ఈ భారతదేశంలో ఉండి నా సోదరులు నన్ను నోటికి ఎట్ట పడితే అట్లా మాట్లాడకూడదు మా ఇంటికి వచ్చి బైబుల్ ఇస్తున్నారు చదవద్దు అంటున్నారు చదివితే పారే అదికేమి ఇప్పుడు నేను వస్తా ప్రోడక్ట్ తీసుకొని వస్తా ఇదో ప్రోడక్ట్ ఆరా అనుకో ప్రోడక్ట్ అనుకో నీ ఇష్టం ప్రోడక్ట్ ఒరే పిల్లాడికి బైబిల్కు పుస్తకాలకు ఒక జ్ఞానానికి తేడా లేదరా నీకు తేడా కూడా నువ్వు పిల్లాన్ని ఇంటింటికి ప్రోడక్ట్ లాగా తిప్పుతావురా అప్పటి నుంచి గలీజ్గా అంతా మాట్లాడుతున్నాను నేను నువ్వు గల్లీ గల్లీ అంటే మీ ప్రతి చోట గుళ్ళలో అన్ని చోట నీ పిల్లలన్నీ పని పెడుతున్నారు మరి మొత్తం వేరబడితే అది ఉంటాయి గుళ్ళలో అవన్నీ బొమ్మలు పూజిస్తాం కదా మీరు నాకు వచ్చాయి అడ్డ మాటలు ఇప్పుడు మాట్లాడరా ఏంది గుళ్ళు బొమ్మల అంటే ఏందిరా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది నీకు రోషము ఇప్పుడు రోషం వచ్చిన పాపం నోట్ పిల్లాన్ని అడ్డ సూత్రి అడ్డగా మాట్లాడకు అంటే నా పిల్లాన్ని పట్టుకున్నా ప్రోడక్ట్ అంటున్నావు నువ్వు ఇప్పుడు అడ్డ సూత్రి పిల్లాన్ని భావిస్తున్నావారా అంటే బైబుల్ ఆడోళ్ళకి గౌరవం ఇయ్యదు నువ్వు ఇయ్యవారా ఉండి నువ్వు ఇయ్యడం కదా నువ్వు మాట్లాడుతున్నావు లంచలు పట్టుకో గింజలు పట్టుకో నువ్వు మాట్లాడతావు మాట్లాడతావు మాట్లాడి
ఇప్పుడు ఇంటింటికి ఎందుకు బైబుల్ తీసుకొచ్చి పంచుతున్నారు? నేను చెప్పేది ఏంట్రా స్వామి, ఇంటింటికి ఎందుకు బైబుల్ పంచుతున్నారు? నీకేం బాధ నొప్పి అంటున్నా, నీకు ఎవడు ఇచ్చారా ఇది వద్దు అనే దానికి అక్కు నీకు ఎవడు ఇచ్చాడు చెప్తానా? నేను నీకు పిల్లని చేయి పట్టుకోదానికి ఎవరు చెప్పడానికి రావాలనుకుంటే వస్తుంది ఈ మొట్టమొదటి మొట్టమొదటి పదిసార్లు వేస్తుంది. నువ్వు అడ్డంగా మాట్లాడకనైనా నేను మాట్లాడలేదు. నీ పిల్లని ఇద్దరు కలిసి తీసుకొచ్చినప్పుడు నేను పిల్లని చేయి పట్టుకుని లోపల గుంజుకుపోతాను. దానికి ఇష్టమైతే నా ఎంబడి వస్తుంది, లేకపోతే లేదు. నాకు బైబిల్ ఇచ్చినావు, నా ఇష్టం ఉంటే నేను తీసుకుంటా, లేదు లేకపోతే లేదు. అట్లనే నేను నీ పిల్లల్ని తీసుకెళ్తే లోపలికి, నువ్వు కూడా ప్రేమ చేయాలంటే నేను నీ పిల్లము లోపల దాని ఇష్టం ఉంటే నాతో పండుకున్నప్పుడు అది నాతో గడిపినంతసేపు నువ్వు ఓపిక బట్టి తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసుకోవాలి. ప్రోడక్ట్ కదా అది. ఎట్లా నాకు ఇష్టం లేదు అన్నదనుకో, కాదు ఒకవేళ నాకు ఇష్టం లేదు అన్నదనుకో, ఇంద్రబాయ్ ఈనో నువ్వు బైబుల్ తీసుకొచ్చి నా ఇంట్లో ఇస్తావు, అప్పుడు నేను అంటాను సరేనండి నాకు ఇష్టం ఉంటే నేను తీసుకుంటాను, లేకపోతే లేదు. ముందు దీనికి సూత్రం వెంబడి సూత్రము బైబుల్ ప్రకారము నేను భార్య చేయబట్టుకుని లోపల తీసుకెళ్తా, అమ్మా నీకు ఇష్టం ఉంటే నా దగ్గరికి రా లేకపోతే లేదే అంట. అది కనుక నాతో ఇష్టం ఉండి బెడ్రూమ్ లోకి వస్తే నేను కూడా బైబుల్ తీసుకుంటా, లేదు అనుకో నాకు ఇష్టం లేదు నీతో రావడం అంటే నీ పిల్లం బైబుల్ దోపి నిన్ను నీ పిల్లాన్ని బయటికి పంపించేస్తా, సరిపోయిందిగా. పాటు నీ పిల్లం ఉంది, నీతో పాటు నీ బైబుల్ వచ్చింది, నీతో పాటే వెళ్ళిపోతుంది, నాకేం సంబంధం, నా ఇంటికి ఎందుకు వచ్చావు మరి? అయిపోయిందన్నా నీ బాధ అంతే కదరా, నా ఇంటికి రాకు మరి బైబుల్ తీసుకుని. ఎందుకలరా మీరు వచ్చి ఎందుకు చదువుతున్నావు? తీసుకొచ్చి బైబుల్ ఇస్తారు భోషుడికి, చదివి క్వశ్చన్ అడిగితే బుద్ధల మంటలు వేస్తున్నా, అదిరా లంచడుకెళ్ళారా మీకు? అయిపోయిందన్నా నీ నోట్ల అని అంటున్నారు రా జనాలు. సరే అయిపోయిందన్నా, నాకేం తెలుసురా బాబు నీ పిల్లంతా ఎన్నిసార్లు అయిపోయిందో. అయిపోయిందన్నా నువ్వు మాట్లాడదు, అయిపోయిందన్నా. అదే రా బైరిని అడిగిందని సమాధానం చెప్పు, నీకు ఓకే? నాకు నాకు ఛాన్స్ ఇస్తే కదా మాట్లాడదానికి, నువ్వే మాట్లాడరా, నాకు ఇవ్వు ఛాన్స్. ఒక నిమిషం నువ్వు మాట్లాడదా, నువ్వు ఫ్రీగా ఉన్నా? అయిపోయిందన్నా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగానే ఇస్తావా రోజు? ఒక నిమిషం ఫ్రీగా ఇస్తావా? ఇప్పుడు నా మీద పడి ఏడుతున్నావు కదా, ఇప్పుడు నీ మాట మాట్లాడినావు కదా, ఇప్పుడు ఏడ్చింది నేను కదా. ఇప్పుడు నువ్వు ఇంటింటికి బైబుల్ పంచుతున్నావా? ఎవడైతే పంచుతుండో వాడిని అంటున్నా నేను. నేనేమంటానంటే నేను చెప్పేది నువ్వు ఎవరు అంటున్నావు కదా ఇంటింటికి పంచుతారు, నీకేంటి బాధ? నేనన్నా నేనేమో నాకేం బాధ లేదురా, వచ్చేటప్పుడు ఆయన పిల్లాన్ని పట్టుకొస్తాడు కదా, ఆయన పిల్లాన్ని లోపల గుంజుకపోతున్నా కడాయి సామాన్లు తీసుకుని వచ్చిన వాళ్ళు అందరు వచ్చి నీ పిల్లని తీసుకురా అంటే మెట్లతో కొట్టారు నిన్ను, మెట్లతో కొట్టారు కడాయి మాత్రమే అమ్ముతాడు రా. జీవితాంతం జనాల దగ్గర నుంచి దశం భాగాలు తినుకుంటూ మళ్ళీ వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకుంటూ పరలోకం నా మధ్యలోకం ఎవరు చూసి వచ్చాడ్రా నీ ఇంట్లో నా సుల్ అని అంటున్నారు సార్ జనాలు. కాదురా నీకేం బాధ నొప్పి, నువ్వు తీసుకోలే కదా. అరే నేను తీసుకున్నాను రా, తీసుకున్నావు కదా, తీసుకున్నా అందుకే దొరికిన దోపి పంపిస్తున్నా అందుకే. నీ ఇంట్లో నీ ఇంటి గారికి వచ్చి ఇదో నా నీ ఇంటి గారికి వచ్చి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇదో నా ఇది ఇది అనుకో నిన్ను ఈ కొట్టిన కాడ కొట్టాడు. నువ్వు ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ నాకు నచ్చితే నేను వాడుకుంటా, లేకపోతే లేదు. అదే మాట నేను అంటానా, నీకు నచ్చకపోతే వదిలి, నీకే సంబంధం బైబిల్ పైన నేను అంటానా. అరే ఇప్పుడు నా ఇంటి కూడా ప్రోడక్ట్ నువ్వు తిట్టుకుంటున్నావు చూసావా, అది నీ బ్రతుకు. అరే లంజాడు అంటే నువ్వు కాదబ్బా, నీకు సమాధానం దొరక్క సమాధానం. దరిద్రుడు నువ్వు మళ్ళీ నాతో డిబేట్ కూర్చుంటావంటాడు నీ పిల్లం ఇంకో దాని పోయి ఇంకటోళ్ళతో పబ్లిక్ లో కూర్చుంటాడక రిజర్వేషన్లు తినుకుంటూ పరాయి దేశంలో పుట్టిన లంజోడకం దేవుడు అని నమ్మే నువ్వు నాకేంద్రా చెప్పేది? భారతదేశంలో నీకు దేవుడు ఉన్నాడు ఎవడు చెప్పినారా? నీ అమ్మ నీ అమ్మ పూర్వం నుంచి నువ్వు పుట్టావు కదా, నీ అమ్మ వెళ్ళి నాకు తెలుస్తుంది నీకు. ఈ భారతదేశం ఉన్నారా దేవుడు? అసలు లేరురా నాయన, మీ దేవుడు లేరురా నాయన అంటే నువ్వు రైట్ రా, ఇది కావాలరా నాకు
సరేరా ఓకే భారతదేశంలో దేవుడు లేరు మరి దేవుడు ఎవడరా కొత్త దేవుడా మీకు వందల దేవుడు ఏ దేవుడు రా నమ్మాలరా నేను ఏ దేవుడు నమ్ముతావురా మీ అయ్య దేవుడు మీ అయ్య దేవుడు కాదా మీ అమ్మ దేవత కాదా ఎవడురా నీకు చెప్పినారా మీ అమ్మాయి నిన్ను కనలేదురా లంచవాడక నువ్వు అమ్మను అమ్మను తల్లిని దేవత ఆడ దేవత నువ్వు అంటే అడుగు ఒక ఆడదా నా బాధ నువ్వు ఇట్లా పెట్టి ఆడవాడు పెట్టి నువ్వు తిట్టకురా నువ్వు నువ్వు ఇంటింటికి ఆడదాన్ని ఎందుకు వేసుకొని తిరుగుతున్నావురా ఆడదాన్ని ప్రారంభం ఎందుకు అంటున్నావు ఎంత నేర్చుకొచ్చినా నీ భారతదేశంలో దేవుడు లేదురా లంచవాడక నేను చెప్తాను ఒక రాజు నీకు అదో శ్రీరాముడు అని నిజంగా ఆయన మీద ఒక వ్యక్తిత్వం ఉంది భార్యను బాగా గౌరవించేవాడు అనే ఒక వ్యక్తిత్వం ఉంది అలాంటి నా కొడుకు నమ్ముకున్నది మీరు నీకు మంచి ప్రోడక్ట్ అని చూపిస్తా భారతదేశంలో దేవుడు లేరు ఆడదని గౌరవించి ఒక శ్రీరాముడు మేము పేరు పోతుంది రా స్వామి మీకు శ్రీరాముడు ఎవర్రా నీకు నీకు మెడలెక్కిందిరా నీ అమ్మ యేసుగాన్ని నమ్ముకుంటా గోతి కట్టుకొని తిరిగేలా ప్రతి లంజాడుకు భారతదేశంలో దేవుళ్ళు లేరు అని చెప్పడము మేము అది నమ్మడం మీలాంటి బోకు లంజాడుకులతో పబ్లిక్ డిబేట్ ఇంకా అరే ఫస్ట్ సర్టిఫికేట్ లో క్రిస్టియన్ గా మార్చుకోరా ఎవరా నా పుట్టిన నుంచి నాకు ఇష్టం క్రిస్టియనే కదా నువ్వు క్రిస్టియనే కదా నీ అడ్రస్ చెప్పరా ఒకసారి.